రోజు జగదాంబ ఎల్లమ్మ తల్లికి మూడో వారం బోనాలెక్కిస్తున్నారు భక్తులు. నగరం కలుపుల నుంచి వచ్చిన మహిళలు విద్యుత్ అమ్మవార్లకి బోనాల సమర్పణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మనం వచ్చి గోల్గొండ కింద ప్రాంగణం అంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడే బోనాలు తయారు చేసి అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేమా సికింద్రాబాద్ నుంచి వచ్చినాము, వెస్ట్ మారేడుపల్లి. అనిపిస్తుంది ప్రతి ఏట వస్తుంటారా ఇక్కడికి? కంపల్సరీ వస్తాం, ప్రతి ఏటా కంపల్సరీ వస్తాం. జగదాంబ తల్లి మాకు నమ్ముకున్న దైవం, ఆమె ఆమెకు ఆషాఢ మాసం రాగానే రెండో ఆదివారం కంపల్సరీ బోనం చేస్తాం అమ్మవారికి. అమ్మవారు పిలిస్తే పలికే దేవత ఆమె, జగదాంబిక అంటే జగానికే అంబ ఆమె, జగదాంబ కంపల్సరీ చేస్తాం అమ్మకు. మేము అమ్మకు బోనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అమ్మ మమ్మల్ని చల్లగా కాపాడుతున్నది. ఈ మన తెలంగాణ యావ రాష్ట్రాన్ని కూడా చల్లగా కాపాడుతుంది అమ్మవారు జగదాంబిక. బోనం చాలా అందంగా చేసారు, ఎంతసేపు పట్టింది మీకు బోనం చేయడానికి? ఏమేమి ఇచ్చిరి సార్? మాకు 2 గంటలు అమ్మవారికి అలంకరణ చేయడానికి 2 గంటలు పడుతుంది బోనం అలంకరణ చేయడానికి. ఆ బోనంలో పరమన్నము, పెరుగు, అమ్మవారికి అల్లం బెల్లం శాఖ, ఇంకా యాపకమ్మలు, బూరెలు అవన్నీ ఉంటాయి అమ్మవారికి. అవన్నీ నైవేద్యం సమర్పిస్తాం అమ్మవారికి. మరి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మ? ఏర్పాట్లు అంటే అమ్మవారికి ఇక ఘనంగానే ఉండేవి ఏర్పాట్లు. అయితే మన ప్రభుత్వం ఘనంగానే చేయిస్తుంది అంటాం, కానీ ఇక కొంచెం ప్రభుత్వం కూడా మనం కూడా కొంచెం గుర్తిస్తే మంచిగా ఉంటుంది. అదే మా ఆశ, ఇంకేం లేదు. ఇంకా పాట అమ్మవారి జగదమ్మ గోల్కొండ కిల జగదమ్మ మీద ఒక పాట, గోల్కొండ కిల మీద జగదాంబ, గోల్కొండ కిల మీద జగదాంబ, సొంపైన తల్లి వినివులే జగదాంబ, సొంపైన తల్లి వినివులే జగదాంబ, ఆషాఢమ సంబులోన జగదాంబ, ఆషాఢమ సంబులోన జగదాంబ, దండిగా బోనాలు దెత్తమే జగదాంబ, దండిగా బోనాలు దెత్తమే జగదాంబ, పసుపు కుంకుమ తోటి జగదాంబ, పసుపు కుంకుమ తోటి జగదాంబ, నిన్నేలు కుందుము తల్లి జగదాంబ, నిన్నేలు కుందుము తల్లి జగదాంబ, ఆషాఢం వచ్చానంటే జగదాంబ నీ పూజకై సుస్థిని జగదాంబ, నీ పూజకై సుస్థిని జగదాంబ. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము రంగరాజు నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీతో వచ్చారు. అది చాలా క్రేజీగా ఉంది, సో చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడి నుండి వచ్చారు? మంచి అడిగారు బోనాలని. శంషాబాద్ నుంచి. బోనం చేసారా? చేసినాం ఆల్రెడీ. అనిపిస్తుంది మరి ఈ సంవత్సరం చాలా మంది వచ్చారు మాట. ఇప్పుడు అమ్మవారిని చూడడానికి వెయిటింగ్తో ఉన్నాం. బోనాలు చేస్తాం, తొట్టేలా ఆట ఎంజాయ్ చేస్తాం మంచిగా నైట్ అంతా. మొత్తం 50 మెంబర్స్ దాకా ఉంటాం. మేము 20 మంది ఉన్నాం. ఇప్పుడు మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఏం చేసారు ఇవాళ? బోనాలు చేసాము. మటన్ బోటి తల్క అన్ని కథం.